సిద్ధాంతాలు రాద్ధాంతాల గొడవలను లోకల్ పార్టీలు పట్టించుకోవు. వాటి సంగతి ఎట్లున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటాయి. కేంద్రంలో ఎవరి సర్కారున్నా మెడ మీద కత్తి పెట్టి డిమాండ్లు సాధించుకుంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారు, పట్టం కడుతున్నారు. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ దళపతుల హవాయే కొనసాగుతుంది. మరి వీరు జాతీయ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నారు? మరి ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతలు ఇప్పుడు ఎందుకు కుదేలవుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నాయకులు భారత నుంచి ప్రధాని స్థాయిలో ఎదిగిన పార్టీల నాయకులు కూడా ఆ పార్టీ మనుగడను నిలుపుకోవడానికి కష్టపడుతున్నాయి. కర్ణాటక నుంచి దేవేగౌడ అదృష్టవశాత్తు ఆయన ప్రధానిగానే పేరు సంపాదించాడే కాని జనాదరణ కలిగిన నాయకుడిగా మాత్రం ఎదగలేదు. అంతేకాదు, ఇప్పుడు కనీసం రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కోల్పోయి అంపశయ్య మీద ఆ పార్టీ వేలాడుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే టీడీపీ కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ నాయకులు ఎందరో కేంద్రంలో కీలక భూమిక పోషించారు. తెలుగువాడైన పివి నరసింహారావు కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టి రాష్ట్రానికి దేశానికే వన్నె తెచ్చాడు. అంతేకాదు, ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేశారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధాని రేసులో కూడా నిలిచారు. ఆ తర్వాత టీడీపీ తరపున నేతృత్వం వహించిన చంద్రబాబు కూడా ఎన్డీఏ హయాంలో కింగ్ మేకర్గా నిలిచాడు. జాతీయ రాజకీయాలను ప్రభావం చేశారు. కాని బాబు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీలో అధికారాన్ని కోల్పోయి టీడీపీ దారుణమైన స్థితిలో ఉంది. కేంద్రంలో మోదీ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే అంతకు రెట్టింపు రాజకీయ చతురత, జనాదరణ ఉండాలని, ఇవన్నీ ఉండే నాయకుడు ప్రాంతీయ పార్టీ నుండి కనుచూపు మేరలో కనపడటం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగే నేతలు తయారు కావాలంటే ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా చూసినా అది సాధ్యం కాలేదని, ఇక ఏపీ సీఎం జగన్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ఇప్పట్లో జరగని పనని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూసినా కాంగ్రెస్ జట్టు కడితే అది అసాధ్యమని నిపుణులంటున్నారు. సీఎం స్టాలిన్ కు కూడా ఇప్పుడు ఆసక్తి తక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక యూపీలో ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కేంద్రంలో చక్రం తిప్పినా ఇప్పుడు ఆయన వారసులు అఖిలేష్ యాదవ్ వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి సవాలక్ష తంటాలు పడుతున్నాడని, మరి ఆయన నేషన్ వైపు ఎలా దృష్టి సారిస్తారని అంటున్నారు. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పోరాడి తిరుగులేని విజయాన్ని సాధించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ పేరుతో వెలుగులోకొచ్చినా అది సాధించడానికి చాలా శ్రమపడాల్సిన పరిస్థితులున్నాయి. జాతీయ స్థాయిలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన మోదీని, రాజకీయ చతురతను కలిగిన అమిత్ షాను ఢీకొనాలంటే అది కష్టసాధ్యమని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తిరుగులేని కాంగ్రెస్ మోదీ ప్రభావంతో కుదేలై 2014 నుంచి ఇప్పటి వరకు కోలుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైంది హస్తం పార్టీ. ఆ పార్టీతో చేతులు కలిపి ప్రాంతీయ నేతలు జాతీయ స్థాయిలో బలీయమైన శక్తిగా ఎదిగిన బీజేపీని ఢీకొనాలంటే అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. నాయకుడిగా ఎదిగిన మోదీ నుంచి అధికారాన్ని చేపట్టాలంటే అంతకంటే రెట్టింపు బలమైన నాయకుడిగా ఉండాలనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎదురు లేకుండా ఉన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే చాలా రాజకీయ వ్యూహాలతో పాటు అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు రావాలంటున్నారు.